జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడెప్పుడు టీమ్ తో కలుస్తాడు అని ప్రతి టీమిండియా అభిమాని ఎదురు చూస్తుంటే ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెగ్రత్ బుమ్రాని రిటైర్మెంట్ ప్రకటించమంటున్నాడు. మరి ఎందుకలా అన్నాడో తెలుసుకుందామా. బుమ్రా గురించి మెగ్రత్ మాట్లాడుతూ, జస్ప్రీత్ బుమ్రా టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్ స్టాట్స్, తను తీసిన వికెట్స్, తన బౌలింగ్ చేసే విధానం నన్ను చాలా చాలా ఆకట్టుకున్నాయి. నేను తనకి పెద్ద అభిమానిని, కానీ అతని బౌలింగ్ యాక్షన్ వల్ల తన బాడీ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతుంది, కాబట్టి తను బలంగా ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అలా చేస్తేనే ఇంకొన్ని సంవత్సరాలైన క్రికెట్ ఆడగలడు. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ మ్యాచెస్ షెడ్యూల్, ఇంకా ఐపీఎల్ వల్ల ఫాస్ట్ బౌలర్స్ కు ఆఫ్ సీజన్ లేనే లేదు. మరి ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లకు తమ బలాన్ని తిరిగి అందుపుచ్చుకోవడానికి ఆఫ్ సీజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆఫ్ సీజన్ దొరికినప్పుడు ఏ ఫార్మాట్ ను వదులుకోవాలా అన్నది స్వయంగా తనే తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే 3 ఫార్మాట్లలో ఆడడం చాలా కష్టం. తనింకా ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం ఏదో ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే మంచిది. ఎందుకంటే బుమ్రా ఇంకా చాలా అచీవ్ చేసే సత్తా ఉన్న క్వాలిటీ బౌలర్ అని అన్నాడు మెగ్రత్. మరి మెగ్రత్ మాటలను మీరు సమర్థిస్తారా? బుమ్రా ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తే అది ఏ ఫార్మాట్ కి చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.